സൃഷ്ടിയാദി ഹേതുഭൂതനുമായി സർവാന്തരാത്മാവുമാണ് കൃഷ്ണൻ. കൃഷ്ണനാണവൻ എന്നുടേ പര്യന്തത്തെ വിട്ട് പോകമാട്ടാതെപടി ആണാൻ എങ്കിലോ ഭഗവന്തുടെ അസൽ നന്ന് വിളിച്ച് പോലേക്കപ്പോത്തുന്നാട് സുമാ ആയി കൃഷ്ണുടെ ഒക്കെ കല്യാണ ഗുണാല ദ്വാരാ അനുഭവിസ്തുന്ന ഏതോ ഒക്കൊക്കെ അവതാരാന്ന് വാറു അനുഭവിസ്തുണ്ടാ ഒക്കെ രേവു കിരുന്ന എക്കോ കൃഷ്ണാവതാരംഗ മനക്ക് അനുഭവിസ്തുണ്ടി అందుకోసమే ఆళ్వారిని కూడా కృష్ణ తృష్ణ ఇవ ఉదితం అంటారు. అంటే భగవంతుడైనటువంటి ఆ తత్వాన్ని శ్రీయప్పతిని ఆయన శ్రీకృష్ణుడిగా దర్శించి ఆనందించి ఆ భగవంతుడికి సేవ చేసుకున్నారు. అది ప్రధానంగా మిగతా అన్ని అవతారాల్లోనూ వారు భగవంతుడిని చూస్తారు, కానీ ఎక్కువ శాతం వారు కృష్ణుడు. ఎందుకంటే వారికి వీరికి కొంచెం భుజం రాసుకుంటూ ఉండేట్టుగానే వచ్చారు ఈయన. ఆయన ఈయన వచ్చాడు ఒక్కటకమైన పాపం ఈయన వెళ్ళిపోయాడు. అది పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట. సృష్టి ఆది హేదుభూతనుమాయి సృష్టి స్థితి ప్రళయము ఇలాంటి కార్యక్రమాలన్నింటికీ కారణమైన వాడని అందరికీ లోపలుండేటటువంటి వాడని కృష్ణుణ్ణి ఎన్నుడయ పర్యంతత్తై విట్టు నా సమీపాన్ని విడిచి పర్యంతత్తై నా పర్యంతము అంటే నా యొక్క సమీపం నా సమీపాన్నించి విట్టు పోహమాట్టాదపడి ఆనాన్ పోలేనట్టుగా అయిపోయాడు ఆయన. అవనుడే గుణ అనుభవత్తోడు విభూతి అనుభవత్తోడు వాసి ఇరే ఇవర్కు అవనుడే గుణానుభవత్తోడు విభూతి అనుభవత్తోడు భగవంతుడికి రెండు రకాలు ఉన్నాయి సంపదలు. ఒకటి ఆయనలో ఉండేటటువంటి కళ్యాణ గుణ సంపద, రెండవది ఆయనకే చెంది ఉండేటటువంటి ఈ బయటి సంపద. ఇదంతా కూడా విభూతి గుణములు కూడా ఒక విభూతి ఆయనలో ఉండేటువంటి ఒక సంపదే కదా. అంచేత విభూతి అనుభవత్తోడు గుణానుభవత్తోడు వాసి ఇల్లైరే ఆళ్ళవారికి రెండిట్లోనూ పెద్ద తేడా ఏమీ లేదు. ఆయనకి ఆయన గుణాలే ఈ రకంగా రూపంలో మాకు అనిపిస్తూ ఉంటాయి. ఆయన లోపల కూడా గుణాలు ఎప్పుడూ ఉంటాయి. ముదల్ తిరువాయుమొడిలే పరక్ అనుభవిత్తై విశదమాయి ఇరుక్కయ్యాలే తిరళ అనుభవిక్కిరోర్. ముదల్ తిరువాయుమొడిలే పరక్క అనుభవిత ఇత్తై మొదటి తిరువాయుమొడిలో పరక్క విస్తృతంగా అనుభవించినటువంటి ఇత్తై అంటే ఆయన యొక్క పరత్వాన్ని. దేని గురించి చెప్తున్నారు ఇప్పుడు ఇందులో? ఆయన యొక్క పరత్వాన్ని చెప్తున్నా, ఆయన వైభవాన్ని చెప్తున్నారు అన్నమాట. పరక్క అనుభవిత ఇత్తై విశదమాయి ఇరుక్కయ్యాలే అది వీరికి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఎదురకుండా గోచరిస్తున్నంత క్లారిటీ వీరికి ఉంది. అందుచేత దాన్నే తిరిగి తిరళ అనుభవికిరార్ ఒక్కసారి అంతా సామూదాయికంగా చేసి అనుభవిస్తున్నారు ఈ వాసుడంలో అనమాట. అంటే తిరళ అంటే అన్నిటినీ ఒక చోటకి చేర్చుకునే అనమాట. ముద్దగా ఇవయుం అవయుం ఇత్యాది చిద్వర్గత్తయ్యం అచిద్వర్గత్తయ్యం తిరళ సొలిగిరదు. ఇందులో మొత్తం అందరినీ కలిపి ఒకసారి చెప్తున్నారు ఆ పాసురంలో. చిద్వర్గత్తయం అచిద్వర్గత్తయం తిరళ సొన్నిగిరారు ఆ రెండింటిని కలిపి చేతనాలు అన్నిటినీ అచేతనాలు అన్నిటినీ మొత్తం కలిపి చెప్పేస్తున్నారు. వీటన్నిటిని ఏం చేశాడు ఆయన? తన్నుళ్ళే ఆగియుం ఇవయుం ఉవయుం ఎన్ను ఇంగనే పిరుత్తు వ్యవహరిక ఉన్నాదపడి సదేవ ఇంగిరపడియే తాన్ ఎంగిర సొల్లుక్కుళ్ళే ఆంబడి తన్ మేలే ఏరిట్టుకొండు ధరి కుంబడి చొలిగిరదు. ఇవయుం అవయుం ఎన్ను ఇంగనే పిరుత్తు వ్యవహరిక ఉన్నాదపడి వీటన్నిటినీ కూడా ప్రళయ దశలో మొట్ట ప్రళయంతో కదా ప్రారంభిస్తున్నారు. ప్రళయ దశలో మనం వేటిని వేటినైనా విడదీసి చెప్పగలమా? ఏం చెప్పలేము. గింజగా ఉండేటప్పుడు మనం ఏమైనా ఇది ఆకు ఇది కొమ్మ ఇది రెమ్మ ఇది చిగురు ఇది బెరడు చెప్పగలమా? చెప్పలేము. అట్లాగే ఇవి అవి మొత్తం వీటన్నిటిని ప్రళయ దశలో మనం విడదీసి చూపడానికి వీలేని స్థితి ఒకటి ఉంది కదా. పిరిత్తు వ్యవహరిక ఉన్నాదపడి విడదీసి వ్యవహారం అంటే మాట ప్రయోగం. వాడేదో వ్యవహారం చేస్తున్నట్టున్నాడండి అంటారు. అంటే అర్థం ఏంటి? గూడు పుటానికి చేస్తున్నాడు అని అర్థం కదా వాడు. కానీ వ్యవహారం అంటే మాటలాడుట అని అర్థం. వ్యవహారో శబ్ద ప్రయోగ
అంటారన్నమాట. వ్యవహారం అంటే మాటల్ని ఆడటమే. వ్యవహారిక ఉన్నాదపడి మాటలతో చెప్పడానికి అవకాశంగా ఉండదు ఇవేవి కూడా ఆ టైంలోను. మరి ఎలా ఉంటాయి? అది ఉంటాయండి, ఉండవాటికి ఉంటాయి. ఎలా ఉంటాయి? అంతా ఒకటే ముద్దైపోయినట్టుగా ఉంటాయి. సత్ అని చెప్పచ్చు అంతే. సదేవా అది ఎంత అంతా మొత్తం ఉంది. ఉండడం అయితే ఏదో ఉంది, కానీ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈజ్ అండ్ వీ జస్ట్ కాంట్ ఎనలైజ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అంతా అలా ఉంటాయి. తాన్ ఎంగిర సొల్లుక్కుళ్ళే ఆంబడి తన్మేలే ఏరిట్టుకొండు ధరి కుంబడి సొల్లుగిరదు. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా తన మీద ధరించి తన లోపల పెట్టుకుని వీడన్నిటినీ తన లోపలే రక్షిస్తూ ఉన్నాడాయన ఆ టైంలో. అలాంటి స్థితిలోంచి ఏం చేస్తున్నాడైనా ఆక్యం తిరిగి మళ్ళీ వీటన్నిటిని బయటికి తీసుకొచ్చే సంకల్పం కూడా మళ్ళీ ఆయనే చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో, ఇది ఎవరు ఫలానా నిర్దేశించడానికి అవకాశంగా అయితే ఉండదు. ఆయన ఎప్పుడో తన ఇష్టం వచ్చినప్పుడు తనకి అనిపిస్తుంది. కాలే శంసతి యోగ్యతాం చిదచిదోహో అన్యోన్యం ఆలింగతోహో అంట. ఇవన్నీ మొత్తంలా కలిసిపోయినాయి మొత్తం ముద్దగా. ఆయనకి ఎప్పుడో అనిపిస్తుంది అంతే. అనిపించినప్పుడు ఆయన ఓ బహుశ్యాం ప్రజా ఏ ఏతి అనడమేటి మెల్లిగా అటకటకటకటకటకట మీ టీవీలో చూపించినట్టుగా మొక్కలా గవగవగవ వచ్చేసినట్టుగా మొత్తం అన్ని ఇంట్లోంచి అలా ఒకసారి బయటకు వచ్చేస్తాయి. దాని మళ్ళీ కూర్చుని పెద్ద కుస్తీ పట్టి దానికి తాపీ పట్టుకొని దాని వెటికి తెచ్చి సాఫ్ చేసి కొట్టి గిట్టి మళ్ళీ మేకులు వేసి ఇంకేమీ ఉండదు. ఇంకా ఆయన అనుకున్నాడంటే అందులోంచి వరుసగా వచ్చేసాడు అంతే. ఆక్యం బహుశ్యాం ఎంగిరపడియే తన పక్కన లేని నిన్ను పిరుత్తు తనలోంచి బయటికి తీసి నామరూప విభాగ అర్హమాంబడి పండియం దానికి ఒక పేరు వచ్చేట్టు, దానికి ఒక ఆకృతి వచ్చేటట్లు, దానికి అది తగి ప్రవర్తించగలిగేట్టుగా వీటిని మళ్ళీ పెంచుతాడు ఆయన. కాక్కుం సృష్టమాన పదార్థంగళై ఈరక్కయ్యాలే తడిబి రక్షికుంబడి. ఏవేది పదార్థాలైతే ఈ లోకంలో ఏదో ఒక్కొక్క రూపంలో అవన్నీ కూడా బయటకు వచ్చాయో అంటే సృష్టములు అయ్యాయో వాటిని ఈరక్కయ్యాలే తడవి. తడి చేత్తోడు ఒకసారి చక్కగా రాయడం అంటారు. అంటే ఎవరికైనా భయపడ్డారనుకోండి, వాడు వడగడ వల్ల వణికిపోతున్నాడు అనుకోండి, కాస్త తడి చేయి తీసుకుని కాస్త వాడి వీపు మీద జాగ్రత్తగా రాస్తే వాడు కాస్త చల్లవాడు. ఏదో కాస్త నూడిల్ మీద పెట్టి కాస్త వాడి కాస్త వింజామరం ఇస్తే వింజామర సేవ మెల్లిగా చల్లబడతాడు. అట్లాగా ఈ వచ్చేటటువంటి పదార్థాలన్నిటినీ కూడా ఈర కయ్యాలే తడవి చల్లటి చేతితోటి ఒక్కసారి వాటన్నిటినీ కూడా నిమిరి రక్షికుంబడి రక్షిస్తాడు ఆయన. అది తన్నుళ్ళే ఆగియం ఆక్యం కాక్కుం ఇలాగ తను రక్షిస్తూ అవయుల్ తాని ముదల్ సృష్టమాన పదార్థంగళిలే ఇవై ప్రవృత్తి నివృత్తియాదిగళుకు యోగ్యమాంబడి అంతరాత్మావాయ్ నిర్కం నిలయే చొల్లగిరదు. వస్తువులన్నింటినీ తయారు చేయడం దాకా ఒక సంకల్పం అయింది, బహుశ్యాం సంకల్పం అయిపోయింది, ఇవన్నీ బయటకు వచ్చాయి కదా, అక్కడ దా ఒక సంకల్పం. ఇప్పుడు మళ్ళీ అవయుల్ తని ముదల్ వాటి లోపలికి మళ్ళీ వెళ్ళి ఇంకొక అద్వితీయ కారణం అవుతున్నాడు అంటున్నారు. సృష్టమాన పదార్థంగళిలే వాటి లోపల ఇవే ప్రవృత్తి నివృత్తియాదిగళుకు యోగ్యమాంబడి అంటే ఇవి ఏదైనా పని చేయాలన్నా చేసే పనిలోంచి వెనుదిరగాలన్నా అంటే ప్రవృత్తి అందులోంచి వెనక్కి రావడం నివృత్తి అని అంటారు. ఈ ప్రవృత్తి నివృత్తులు కనుక జాగ్రత్తగా సాగేటట్లుగా యోగ్యమాంబడి అవి యోగ్యమైన వస్తువులు అయ్యేటట్లుగా వాటికి ప్రవర్తించే యోగ్యత కలిగేటట్లుగా అంతరాత్మవాయి నిర్గం నిలయే చొల్లిగిరదు దా వీటి లోపల మళ్ళీ చేరి ఉండేటటువంటి స్థితిని కూడా తెలియచేస్తోంది. ఇది విన్నై ఆక్యం ఎన్ను సృష్టి అయిచున్న పోదే చొల్లి తాగాదో ఎన్నిల్. ఇదేమిటండి మీరు ఇలా చెప్తున్నారు? మీరు బహుశ్యాం ప్రజాయేయ అని అన్నాడంటే ఆయన వాటన్నిటికీ లోపల ఉంటేనే కదా ఇవన్నీ వచ్చేది అని చెప్పి ఇవన్నీ బయటకు వచ్చాయంటే ఆయన లోపల ఉన్నట్టుగా ప్రత్యేకించి మళ్ళీ మీరు చెప్పాలా ఏమిటో ఆ మాత్రం మేము అర్థం చేసుకోలేమా, మేమే అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా అంటే నువ్వు నేను తెలివి ఉండడం లేకపోవడం కాదయా,
వేదం ఏమి చెప్పిందో ఆ ప్రకారము స్మరించు. ఏం చెప్పింది? బహుశ్యాం ప్రజా ఏతి సతపో తప్యత సతపస్తత్వ అని ఆరంభించి ఇదగం సర్వం అసృజ్యత వీటన్నిటిని కూడా పుట్టించాను. తత్ సృష్ట్వా సృజించి తదేవాను ప్రావిశత్. తదేవ ఆ సృజ్యమైనటువంటి వస్తుజాతానికి అనుప్రావిశత్, వాటికి లోపల మళ్ళీ ప్రవేశించిన జీవుని ద్వారా ప్రవేశం అనుప్రవేశం అంటారు. మామూలుగా తందరి తాను లోపల ఉంటే అది ప్రవేశం అంటారు. జీవుడు ద్వారా ప్రవేశిస్తే దాని అనుప్రవేశము అని అంటాము. ఎంత అనుప్రవేశం చేశాడని మళ్ళీ వేదం చెప్తోంది కదా, మరి అది కూడా రెండుసార్లు చెప్తోంది కదా. మరి వేదం చెప్పినప్పుడు నీకెందుకు బద్ధకం? వేదమే చెప్పిందో అది అలా ఎందుకు నువ్వెవడు అడగడానికి అక్కర్లేదని. జత ఆక్యుయం వీటన్నిటిని కూడా సృజించి అని ఎప్పుడైతే చెప్తున్నారో, సృష్టి చొన్నపోదే చొల్లి తాగాదు అంటే అది సృష్టి ప్రకరణం చెప్పేటప్పుడు చెప్పాం కదా. ఏమని చెప్పాము? దాంట్లోంచి ఆయనే ఇదగం సర్వం అసృజ్యత ఇది చెప్పాం కదా మనం. అంటే వీటన్నిటినీ తనలోంచి బయటికి తెచ్చాను అనగానే మరి తనలోంచి బయటికి తెచ్చిన దాంట్లో తాను ఎలా ఉంటాడు అంటే అది ఈ లోపల ఉండడం ఉండదేమో అనే సందేహం. నీకేం రావక్కర్లేదయ్యా, తదను ప్రవిశ్య ఎన్రు ఇవత్నుడయ వస్తుత్వ నామభాక్త్వంగళు కహ పన్ను అనుప్రవేశ తెచ్చొలిగిరదు. మనకి వేదం ఏం చెప్తోంది? తదను ప్రవిశ్య అని వీటికి అన్నిటికీ కూడా మళ్ళీ అనుప్రవేశము చేస్తాడు అని మళ్ళీ చెబుతోంది. ఇవత్నుడయ వస్తుత్వము, వస్తువుగా అది ఉండాలంటే దాంట్లో ఉండాల్సిన గుణం ఏమిటి? వస్తుత్వం ఉంటేనే దాన్ని వస్తువు అంటాం. నామభాక్ కావాలి అంటే ఒక పేరుతోటి అది పిలువబడవాలి, అది నామభాక్త్వం అంటాం. ఇది నామభాక్త్వం కావాలంటే కూడా ఇంకేం కావాలి? వస్తువులకి నామభాక్త్వం అంటే పేరు వాటికి ఉండేటట్లుగా కావాలి అని అంటే తన లోపల ఉండాలి. తన లోపల ఉంటేనే మళ్ళీ అది వస్తుత్వమైనా తన లోపల ఉంటేనే వస్తుంది. నామభాక్త్వమైనా తన లోపల అనుప్రవేశం చేస్తేనే వస్తుంది. అనుప్రవేశం అంటే జీవుడు ద్వారా ప్రవేశిస్తేనే వస్తుంది. నామభాక్త్వంగళు కాహ అలాగే పేరుని పొందుట అలాంటి వాటి కోసమనే ప్రవేశెత్తే పండుగరదు అంగ్. ఇందులో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ తదను ప్రవేశ దగ్గర ఏం చెబుతుందో దాన్ని చెప్తున్నారు వ్యాఖ్యానంలో. ఈ తదను ప్రవేశాక ముందర ఒక ప్రవేశం ఉంది, దాని తర్వాత మళ్ళీ అనుప్రవేశ రెండుసార్లు చెప్తోంది వేదమే. ఏమని చెప్తోంది అది? అనేన జీవేన ఆత్మనా అనుప్రవేశ నామరూపే వ్యాకరవాణి. ఈ జీవుని ద్వారా నేను లోపల ప్రవేశించి నామరూపములన్నీ చేస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకునే మొట్టమొదటి వేదం చెప్పేటప్పుడు కూడా తత్సృష్ట్వా వాటిని సృజించి మళ్ళీ తదను ప్రవిశ్య మళ్ళీ వాటికి లోపల తాను ప్రవేశించి మళ్ళీ నువ్వు చెప్పాలట్టగా దానికి కారణం చెప్తున్నారు. మొట్టమొదటి తత్సృష్ట్వా వీటిని బయటికి తేవడానికి మాత్రమే తను చేసినటువంటి సంకల్పము. తదను ప్రవిశ్య మళ్ళీ తాను లోపల ప్రవేశించడం అంటే తన సంకల్పాన్ని మరొక్కసారి బూస్టప్ చేయడం అంతే. అప్పుడు అవేమవుతుంది? సత్యత్యచ్చాభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ సత్యంచ నృతంచ సత్యమభవత్ ఎదిదం కించ. ఈ కనిపించే ప్రపంచంలో ఏ ఉన్నాయో వాటికన్నిటికీ అందులో కొన్ని కనిపించేవి కొన్ని కనిపించనివి కొన్ని పేర్లు కలవి కొన్ని పేర్లు లేనివి కొన్ని కదిలేవి కొన్ని కదలనివి ఇవంతా మొత్తం ఇలా అయిపోయిందంతే. ఎప్పుడైతే అని లోపల మరొకసారి అనుప్రవేశము అనేటువంటి ప్రక్రియ ద్వారా దానికి ఒక శక్తిని కలిగించాడు, రైట్? ఇది వేదం చెప్పిన ప్రక్రియ. దాన్నే ఆళ్ళవారు యథాతథంగా చెప్తున్నారు తప్ప దాన్నే మార్పు చేసి వీడు సొంతంగా ఏమి చెప్పట్లేదు. ఇవత్తునుడే వస్తుత్వ నామభాక్త్వంగుడు కహ పన్ను అనుప్రవేశిత్తే చొల్లిగిరదు అంగు. వస్తుత్వము నామరూపములు కలగడం కోసం మాత్రమే లోపల ప్రవేశించడం అంగు మొదట సృష్టి దగ్గర. ఇంగు ఇప్పుడు మళ్ళీ రెండోది ఉంది కదా, అవయుల్ తని ముదల్ అని అంటున్నాం. ఈ రెండోసారి ప్రవేశించడం అనేది ఇవట్రుక్కు చొల్లుం వాచకం తన్నడవిలే పర్యవసిక్కుంబడియాగ నిర్కం నిలయ చొలిగిరదు. అంటే అది ఏ పని చేసినా దానికి ఏ పేరు పెట్టినా ఈ పేరు ఎవరి దాకా చెందుతుంది? ఇది నేరుగా వేలు దగ్గర కాదు, వేలు అని అన్నా ఉంటే వేలు దగ్గర కాదు, వేలు కలిగినటువంటి భుజం
భుజం కలిగినటువంటి శరీరం, శరీరం ధరించినటువంటి లోపల వాడెవడో అక్కడ దాకా విడుతుందా వెడదా? మనకి ఇంకొంచెం తెలిస్తే సార్, ఇంకొక స్టెప్ తెలిస్తే చాలు. ఏమిటి ఆ ఒక్క స్టెప్? అంటే ఈ పేర్లన్నీ రావడానికి, రూపములు రావడానికి కూడా వెనకాతల నుంచి శక్తి ఇచ్చేవాడే కారణుడు అని తెలియడం మనం ఇప్పుడు కావాల్సినంతవరకు, వేరేదేం లేదు. అంచేత ఇక్కడ ఈ పావసరంలో ఆడవారు చెప్పేది ఏంటంటే, మీరు చేసే ప్రతి పని భగవంతుడి దాకా చెందిపోతుంది. మీరు చెట్టు అనండి, వాడు నడుస్తున్నాడనండి, వీడు తింటున్నాడనండి, అవన్నీ కూడా నువ్వు ఎక్కడైనా అడ్డితే తప్ప, లేకపోతే ప్రతి పదము భగవంతుడి దగ్గరికే చేరును. ప్రతి పదము, నువ్వు ఏ పదం చెప్పు, నువ్వు ఇంద్రుడను, చంద్రుడను, శివుడను, రుద్రుడను, బ్రహ్మను, కుబేరుడను, ఈశానుడను, రాక్షసుడను, మరొకటను, ఏ పదం చెప్పినా భగవంతుడి దాకానే చెందిపోతున్నది. ఎందుకని? ప్రవృత్తులన్నీ జరిగేది ఆయన వల్లే కదా. అంచేత ప్రతిదీ కూడా అక్కడ దాకా చెందుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో ఒక చోట దానిని ఆపేస్తున్నాం. ఎక్కడ ఆపేస్తున్నాం? ఏదో బట్ట దగ్గర ఆపేస్తున్నాం, లేదా స్కిన్ దగ్గర ఆపేస్తున్నాం, లేకపోతే ఇంద్రియాల దగ్గర ఆపేస్తున్నాం, లేదా మనసు దగ్గర ఆపేస్తున్నాం, లేదా జీవుడి దగ్గర ఆపేస్తున్నాం. ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. ఆగిపోతుంది కనుకనే మనం హాయిగా మళ్ళీ తిరగలుగుతున్నాం ఈ ప్రపంచంలో. మళ్ళీ 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 ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ వచ్చి ఇందులో మళ్ళీ మనం ఈ ఏమంటారు వాటిని, బురిడీలు కొడుతున్నాను. ఏమంటారు దాన్ని, బురిడీలు కొట్టడానా, దొల్లుతుండను, నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ మునకలేసి మళ్ళీ వచ్చి పల్టీలు కొడుతున్నాను అన్నమాట. పల్టీలు కొడుతున్నా, ఉల్టీలు చేసుకుంటున్నాను. ఇందులోనే తిరగాల్సి వస్తుంది మనకి. ఎందుకని? ఎక్కడో ఒకచోట పర్యవసింప చేయడం చేత. అలా పర్యవసింప చేయకు, అప్పుడు దాని ఏమంటారు, అపర్యవసానము. ఈ అపర్యవసానం అనేది కనుక నువ్వు దానికి చెబితానికి చేస్తే అలా చేయడాన్ని వృత్తి అంటారు. వృత్తి అంటే ఉద్యోగం కాదు, వర్తించుట. వర్తించుట అంటే ఉండడము అని అర్థం కదా. ఇక్కడ ఇది వర్తిస్తోంది, వాడు ఈ ఊళ్ళో వర్తిస్తున్నాడు, వర్తతే ఉండడము అని అర్థం. అపర్యవసాన వృత్తియా అంటే నువ్వు కనుక ఎక్కడ మధ్యలో బ్రేక్ వేయకుండా ఆ పదాన్ని కనుక నువ్వు పంపిస్తే, వదిలితే, ఇవన్నీ కూడా పరమాత్మ వాచికములే. ఏ పదమైనా సమస్త శబ్ద వాచ్యత్వం హరేరితి నిగద్యతే, ఏ పదం పలికినా అది హరినామమే అవుతుంది. అన్ని మంత్రములు హరినామములే, అన్ని మంత్రములు పొమ్మన్నాడు అన్నమయ్యారు వారు. దీన్ని బట్టి చెప్పింది ఆయన, అన్ని హరినామాలే. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని న సంశయ. నువ్వు ఏ అక్షరం పలుకు, ఏ పదం చెప్పు, అవన్నీ కూడా హరినామాలే, అన్ని భగవంతుడి దాకానే వెళ్ళి చేరతాయి. మన మధ్యలో ఆపిస్తే మరి ఆయనేం చేయలేడు. మన బుద్ధితోటి ఎక్కడో చోట ఆపితే ఆయనేం చేస్తాడు? అలా ఆపడం అనేది పర్యవసాన వృత్తి చేస్తున్నాం. ఒక చోటకి అడ్డు పెట్టి అక్కడ దాన్ని, ఆ పదాన్ని నిలబెడుతున్నాం. నేను అనగానే పట్టుకొచ్చి ఈ శరీరం దగ్గర దీన్ని ఆపు. ఇది అహంభావము, ఇది అహంకారము అయింది. దాటించి జీవుడు దాకా పట్టుకొచ్చి నేను అంటే జీవుడు, అది కూడా మళ్ళీ పర్యవసానం. ఇది పర్యవసాన వృత్తి. కానీ నేనన్నా అది ఎవరిదాకా వెళ్ళిపోతుంది? నేరుగా ఆ లోపల ఉండే వాడి దాకా వెళుతుంది అని నువ్వు గుర్తించగలిగితే ఇది ఒక చోట పర్యవసించి ఉండిపోవటం లేదు, అపర్యవసానమై వర్తిస్తోంది. ఇలా అపర్యవసాన వృత్తి ప్రతిదీ భగవంతుడే చెబుతుంది, అది చెప్తున్నారన్నమాట. ఇంగు ఇవట్టుకు చొల్లు వాచక శబ్దం. వాచకము అంటే ఆ శబ్దం ఏదైతే, ఇది, అది, ఇవి, అవి, ఏవి, ఏవో పదాలు వాడుతున్నాం కదా, ఈ పదములన్నిటికీ వాచకములు అనే పేరు. మన చిన్నప్పుడు ఒకటో తరగతి పుస్తకాన్ని ఏమంటాం మనం, తెలుగు వాచకము. ఏమిటి వాచకం అంటే? ఏమిటి వాచకం అంటే? పదములు, తెలుగు పదములు అని అర్థం. వాచకం అంటే ఒక వస్తువుని చెప్పేటటువంటి వాక్కు, పదాలు, అవి వాచకాలు అన్నమాట. ఈ వస్తువుకి వాచకం ఏమిటి? దీనికి పుస్తకము అనేది వాచక శబ్దం. అది దీనికి వాచకం ఏంటి? మైకు. దీనికి అది వాచకం అంటారు. దీని వాచకం అంటే పదాలు. చేత ఇవత్తుకు చొల్లు వాచక శబ్దం తన్నళవిలే పరివశిక్కుంబడియాగ నిరుకుం. తన్నళవిలే అంటే పరమాత్మ దాకా వెళ్ళి చేరుతుంది,
అక్కడికి వెళ్ళి నిర్గం నిలుస్తుంది అనేటటువంటి దాన్ని అలాంటి నిలయ్యి ఆ స్థితిని చొల్లిగిరదు ఇంగు. ఇంగు అంటే ఈ ఇవయం అవయం అనేటటువంటి తిరువాయుమొళిలో. ఇంగు అంటే ఇది ఈ తిరువాయుమొళిలో కాదు, దాని అవ ఏమన్నా పైన తదను ప్రవిశ్య అంటే అవయుల్ తని మొదల్ అని మళ్ళీ చెప్పారు కదా. ఆగియం ఆక్యం కాక్యం అయిపోయింది, సృష్టి స్థితి ప్రళయం అయిపోయింది, మళ్ళీ అవయుల్ తని మొదల్ వాటి లోపల చేరి మళ్ళీ ఈయన మొదలవుతాడు అంటే ఆ లోపల చేరేది ఇక్కడ చెప్పింది. ఇవన్నీ కూడా ఆయన దాకా చేరుతాయి పదాలన్నీ అని చెప్పడం కోసం అది చెప్పాల్సి వచ్చింది. యమాన్ తన్ విభూతి విషయమాహ తనకుండాన ఓరత్తై కాట్టి ఎన్నై అనన్యార్హం ఆక్కినవన్. ఇదంతా మొత్తం తన సంపద. ఈ సంపద విషయంలో తనకుండాన ఆయనకుండేటటువంటి ఓరత్తై, ఓరము అంటే ఆయనకుండే పక్షపాతం. తన వస్తువు అయితే ఎవరికైనా పక్షపాతం ఉంటుంది కదా, భగవంతుడికైనా ఉంది, నీకు ఉండదా నాకు ఉండదా, మీ వస్తువుల మీద మీకు శ్రద్ధ ఉండదా. ఇప్పుడు మనవాళ్ళు ఫోన్లు అన్నీ ఇప్పుడు దగ్గర పెట్టుకుంటున్నారు, ఏం చేస్తారు ఎవరికని లేస్తుండేటప్పుడు, వాళ్ళు లేవడం కంటే ముందర ఫోన్ తీసి అప్పుడు లేస్తారు, ఎందుకని తనది కనుక. పక్కవాడి దాని మీద కూడా పక్షపాతం ఉంటుంది, అది వేరే విషయం. దాని ఎవడు కూడా తన వస్తువును వదులుకోడు కదా. ఈ విషయాల్లో తనకుండాన ఓరత్తై కాటి, ఈ సృష్టి అంతటి మీద తనకుండేటటువంటి ఆ ప్రేమని చూపించి అనన్యార్హం ఆక్కినవన్, నన్ను తనకే అయ్యేటట్టుగా చేసుకున్నటువంటి స్వామి. అందుకోసం ఎన్ అమాన్ అంటున్నారే. కణ్ణపిరాన్ ఇప్పటి ఇరుక్కిరవందానే కణ్ణన్ ఎంగయ్యం, ఇలా ఉండేవాడు కృష్ణుడే అనే దీన్ని. అవందాన్ కణుక్కు తోత్తి నిన్ను ఉపకరిక్కుం ఎంగయ్యం. కణ్ణపిరాన్ అంటే కృష్ణుడు అని కాదు, కనులకు కనిపించేట్టున్నాడు, చూడటానికి వీలయ్యేట్టుగా ఉండే ఉపకారకుడు అని కూడా ఇంకొక అర్థం మనకి అలాగనే చెప్పుకోవచ్చు. రెండు రకాలుగా ఏ చెప్పినా పర్వాలేదు. కణుక్కు తోత్తి నిన్ను ఉపకరిక్కుం, కనులకు కనిపించేటట్లుగా ఆయన ఎదుట ఉండి నాకు మహోపకారం చేస్తున్నాడు ఆయన. ఎన్న ముదం దేవర్గల్ అధికారిగల అమృతత్తిల్ వ్యావృత్తి. ఎన్ అముదం అన్నారంటే నీది కాదు అని అర్థం కదా. ఇది నాది అన్నా అంటే అర్థం ఏంటి, నీది కాదు అని. నేను చెప్పకపోవచ్చు అలాగా, కానీ ఒక మాట అంటే దాని వెంటనే రెండవ దాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది. ఎన్ అముదం అంటే నాది కాని అమృతం ఒకటి ఉందండి, అది నీకు పనికిరాని చెత్త. దేవర్గల్ అధికారిగల్ దానికి దేవతలు తాగేటటువంటి అమృతం అది, అది స్వర్గలోకంలో ఉండేది. సరే, ఇక్కడ మన ఊళ్ళో కూడా ఉంటుంది అనుకోండి, అది అది ఇంకొక రకమైన అమృతం. దానికి ఇక్కడ ఉండేదానికి ఈ ఊళ్ళో వాళ్ళంతా అధికారులు, అది దేవతలంతా దానికి అధికారులు. దానికంటే దీనికి వ్యావృత్తి, ఆళ్ళవారు చెప్పే అమృతానికి వేరుపాటుతనం ఉంది. దీనికి వ్యావృత్తి వేరుపాటుతనము, దానికంటే దిస్ ఈజ్ సెపరేట్. సువయన్ ఇది రుచి కలిగినది. అవమృతత్వకు భోక్తృత్వం ఇల్లయే, దేవతల కోసం అని చెప్పి ఇందాక అమృతం ఉంది కదా, దానికి తాగేవాళ్ళు దొరకరు దానికి. ఎందుకంటే ఒకసారి తాగితే ఇంకా వాటికి తాగబుద్ధి అవ్వదు దానికి. అంచేత అవమృతత్వకు భోక్తృత్వం ఇల్లయే, దానికి తాగేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ, భోక్త. ఆ భోక్తకు ఉండే గుణం భోక్తృత్వం లేదు అక్కడ, ఎందుకని రుచి పచి లేనిది అది. కానీ మా స్వామికో సువయన్ పరమ రసికన్, మంచి ఆనంద రసాన్ని ఇచ్చేవాడు. ఇంద రసికత్వత్తుకు ఊత్తువాయ్ చొల్లిగరదు, ఊత్తువాయ్ ఊటస్థానము. ఈ ఆయనలో మన ఆనందింపచేసే గుణం ఉంటుంది అంటున్నాం కదా, ఈ ఆనందింపచేసేది దేనివల్ల ఆనందింపచేస్తున్నాడైనా, తిరువిన్ మణాళన్ ఇవరుడయ అమృతం ఒరు మిథునమాయిత్తు. వాళ్ళ అమృతం ఉత్త అమృతమే, అది ఉత్త నీళ్లు లేదా ఉప్పు చారు అది. కానీ మా ఆళ్ళవారి అమృతం ఒక జంట, అమ్మ
స్వామి ఇద్దరు కలిసి వీరు అమృతం అన్నమాట. ఎన్నుడై సూడల్ ఉళానే పెరీవిరాట్టియార్ అగలగిల్లేన్ ఇరయం ఎన్ర పిరందవన్ ఎన్న పిరందవన్ ఎన్ పరిసత్లే వర్తిక్కై తన్ పేరాహ వర్తి వర్తియా నిన్నాన్. నిజానికి ఆయన ఎంత గొప్పవాడైనా లక్ష్మీదేవి అగలగిల్లేన్ ఇరయం ఎన్రు అలర్మేల్ మంగై ఉరై మార్భా అరక్షణం కూడా నేను దీన్ని వదిలి ఉండలేను అని అనుకుంటూ లక్ష్మీదేవి నిత్య నివాసం చేసేటటువంటి వక్షస్థలం కలవాడు కదా ఆయన. అలాగా ఎన్న పిరందవన్ అలా ఉండేటటువంటి ఆ స్వామి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన? ఎన్ పరిసర్తలే వర్తిక్కయ్యే నాతోటి ఉండడమే, నా దగ్గరికి వచ్చి చేరి నాతో ఉండడమే. తన్ పేరాగ వర్తియా నిన్నాన్ అమ్మతో పాటు కలిసి వచ్చి నా దగ్గర ఉంటూ ఆయన ఇదేదో తనకి కొత్తగా లభించినటువంటి ఒక సౌభాగ్యంలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక కంట్రీ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవడో ఎందుకు పనికిరాను అని తీసుకెళ్ళి హాయిగా తన భవనంలో పెట్టి ఉన్నాడు అనుకోండి, వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతృప్తిగా ఉంటుంది, వాడు ఎంత గర్వంగా ఉంటుంది వాడికి. అలా ఉన్నట్ట భగవంతుడు నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉండడమే ఆయనకు పెద్ద అదృష్టమా? అసలు నా ఇక్కడ ఇప్పుడు చూడు అంటారు కదా, ఎవరా కలెక్టర్ గారు ఆ రోజుల్లో లేదా పాత రోజుల్లో పెద్ద చేరుస్తామని చెప్తాడు. వాళ్ళ ఊళ్ళో జరిగింది ఒకసారి కలెక్టర్ గారు కనిపించడం అంటే చాలా అదృష్టం, చాలా అపురూపం. అంటే ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ ఎందుకు కనిపించరా? కనిపించరు, ఎవరితో మాట్లాడా? నేను మాట్లాడతా కలెక్టర్తో. నీ మొహం నీ నువ్వెక్కడ మాట్లాడతావు? చూడు కావాలంటే నేను మాట్లాడి చూపిస్తాను. ఎప్పుడు మాట్లాడతాను? రేపే మాట్లాడతాను. ఓరి అంత త్వరగా నీకు అపాయింట్మెంట్ ఎట్లా దొరుకు? నీకెందుకు నేను మాట్లాడతాను కదా. అరే నిజంగా మాట్లాడతావు? నేను మాట్లాడకపోతే ఒట్టు, నేను మాట్లాడితే నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వాలన్నట్టు. ఆ రోజులో 10 రూపాయలు అంటే మహా గొప్ప. అంటే ఓకే సరే చూద్దాం అంటే బెట్ కాశారు. సరే మర్నాడు పొద్దున 8:30 అయ్యేటప్పటికి మనవాడు మెల్లిగా చక్కగా బ్రేక్ఫాస్ట్ తీసుకుని రోడ్డు మీద బయలుదేరి రా నాతోటి. సరే వచ్చాడు. రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి కదా, నువ్వు ఆ చెట్టు పక్కన నించో, చూస్తూ ఉండాలిగా. సరే వాడు చూస్తున్నాడు. సరే ఇంకొక కాసేపు అయ్యేటప్పటికి కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడు జీప్ వస్తుంది ఆ రోడ్డు అన్నమాట. కరెక్ట్గా మన వాళ్ళే సరిగ్గా రోడ్డు అడ్డంగా పడ్డాడు. అడగానే కలెక్టర్ గారు నమస్కారం సార్ అని వెళ్ళిపోయాడు. వచ్చారా మాట్లాడాను లేదా? వాడు పొమ్మంటేనేమి రమ్మంటేనేమి, మాట్లాడానే లేదా, 10 రూపాయలు ఇచ్చే. అదే పెద్ద గొప్ప కదా. పెరుమాళ్ళు ఇప్పుడు నా విషయంలో అలా ఉన్నాడు, నేనైనా పోయా తప్పుకోవా అన్నా అదేదో పెద్ద గొప్పగా నేను ధరించిపోయాను నేను అని అనుకునేటట్లుగా ఉన్నాడండి ఇప్పుడైనా. ఎన్ పరిసరత్లే వర్తిక్కై తన్ పేరాహ వర్తియా నిన్నాన్, తనకేదో అది పెద్ద లాభం అన్నట్టుగా ఉంటున్నాడండి. యస్య ప్రసాదే సతతం ప్రసీదేయురిమా ప్రజా స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. లక్ష్మణస్వామి చెప్తున్నాడు ఆంజనేయ స్వామికి, ఎవరయ్యా మీరిద్దరును అడిగాడు ఆంజనేయ స్వామి. ఫస్ట్ ఎన్కౌంటర్ పంపా సరస్సులో వస్తుంటే తీరంలో ఆంజనేయుని పంపించాడు. ఆంజనేయుడు వచ్చాడు చూశాడు, ఎవరు మీరిద్దరు? సరే రాముడు ఎవరో చెప్పాడు ఆయన, మరి నువ్వెవరు అన్నాడు ఆయన. తన గురించి పరిచయం చేసుకున్నాడు. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని అడిగాడు ఆయన. మంచి సమాధానం చెప్తున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదేయు ఇమా ప్రజా, ఎవడి కటాక్షంతో సతతము ఎప్పుడును ఇమా ప్రజా ప్రసీదేయు ఈ ప్రజలంతా కూడా పొంగిపోతూ ఉంటారో, స రామః అట్లాంటి రామచంద్రుడు వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే, వానరేంద్రుడైన సుగ్రీవుడి యొక్క అనుగ్రహాన్ని అభికాంక్షతే. ఇతన్ని చూడటం కోసం వేల మంది పడిగవులు పడతాడు, ఆయన సుగ్రీవుడి యొక్క కటాక్షం కోసం వచ్చి ఉన్నాడయా అన్నట్టుగా ఎంగిరపడియే. లోకనాథ పురాభూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. పురా వహనాడు లోకనాథ భూత్వా ఈ లోకాల్ని పాలించేటువంటి వాడు అయ్యి ఈవేళ సుగ్రీవం నాథం ఇచ్చతి, సుగ్రీవుడు నాకు ప్రభువు కావాలి, నన్ను ఏలుకొనేవాడు కావాలని ఇచ్చతి
అందులో ఉన్న అందం. ఈయన కావాలని కోరుకుంటున్నాడు. ఈయన కోరుకోవడానికి ఎవడైనా కోరుకోవచ్చు కదండి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి అని కోరుకోవడం తప్ప, ఎవడు నీ మొహం చూస్తాడు వేరే విషయం, కోరుకోవడానికి ఉంది. మేము ఒకసారి మచిలీపట్నం వెళ్ళాం, ఏదో ఫంక్షన్ జరిగితే. సరే, ఫంక్షన్ పూర్తి అయిపోయింది. పూర్తి అయ్యేటప్పుడు రాత్రి సుమారుగా 11:30 అయింది. అప్పుడు ఊరి నుంచి బయలుదేరాం. బయలుదేరి వచ్చేసి ఊరు బయటికి దాకా వచ్చేసామన్న రామదూత వేణుస్వామివారి అప్పుడు దాంట్లో సారథ్యం. ఊరి బయటకు వచ్చిన తర్వాత ఊరికి రోడ్డుకి అడ్డంగా ఆయన నిలబడ్డాడు, ఆయనతో పాటు ముగ్గురు నిలబడ్డారు. ఇదేమిట్రా, నక్సలైట్లా ఉన్నారు, ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఇలా రోడ్డు పక్కన ఆపుతున్నారు అని. రోడ్డు మీద ఇటు పక్కన ఎప్పుడు నక్సలైట్లు ఉన్నట్టు కూడా మనం వినలేదు. సరే, ఆపాం. తలుపు తీయి అన్నాడు. ఆయన వచ్చి తలుపు తీశాడు. లోపలికి వచ్చి నమస్కారం పెట్టాడు. అంటే ఎవరయ్యా నువ్వు, ఏం కథ అని అడిగాను. అంటే ఆశీర్వదించండి. ఏమిటి, ఎందుకోసం? ప్రెసిడెంట్ కోసం కంటెస్ట్ చేస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను నేను ప్రెసిడెంట్ అవ్వాలని. 20 ఏళ్ళ నుంచి కంటెస్ట్ చేస్తున్నట్టు వాడు, ఎవడో ఆశీర్వచన ఫలించబోతుందా అని వాడు ఉద్దేశం. అంచేత మళ్ళీ రేపు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడేదో ఎలక్షన్స్ టైం అనుకుంటాను బాగా రాబోతుంది. అంచేత మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయబోతున్నాను, సో నన్ను ఆశీర్వదించాను. మా దారిని మళ్ళీ మేము వచ్చాము. ఆశకి తప్పేమిటి? ఆ తర్వాత మిగతా వాళ్ళు చెప్పారు, ఈయన ఇప్పటికీ అప్పుడు 25 ఏళ్ళ నుంచి అలాగే ట్రై చేస్తాను పాపం, పట్టు వదలని విక్రమార్కుడులాగా ఆయన. ఆయన కోరిక అది, ఇచ్చేది కోరుకుంటున్నాడు. అయితే సుగ్రీవుడు నాకు ప్రభువు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఎంత దీనస్థితిలో ఉన్నాడు చెప్తున్నాడు అన్నమాట. తమ్మై ఒళిందార్కెల్లాం నాథరానవర్ సుగ్రీవనై నాథనాగా ఇచ్చియా నిన్నార్. తనకంటే వేరైన వాళ్ళందరికీ కూడా తను నాథుడు, వాళ్ళందరికీ నియంతగా ఉండేవాడైన అలాంటి రాముడు సుగ్రీవనై నాథనాగా ఇచ్చియా నిన్నార్. సుగ్రీవుణ్ణి నాథుడిగా కావాలని కోరుతున్నాడు. ఇచ్చియా నిన్నారంటే కిడైప్పదు, కిడయాదొడివదు, అది దొరకచ్చు దొరకకపోవచ్చు. తాం ముందర మున్నం ఇచ్చియా నిన్నార్. మొట్టమొదట తనైతే కోరుకోవడం తప్పేం లేదు, కనుక మా రామచంద్రుడు అట్లా కావాలని కోరుకుంటున్నాడు సుమా అంటాడు లక్ష్మణస్వామి. అట్లాగే భగవంతుడు కూడా ఎన్నుడై సూడలులా అని నా చుట్టూ పాపం పడిగాపులు పడి తిరుగుతున్నాడు ఆయన. నా చుట్టూ ఏదో చీపో అన్నా చికాకు పడక, ఏదో చూరు పట్టుకు వేలాడి అంటారు కదా, అలాగే వేళ్లాడుతున్నాడు, పడిగాపులు పడి వేళ్లాడుతున్నాడు అంటున్నారు. ఎన్నుడై సూడలుడా అని మొదటి పౌసకంలో అంటే ఆళ్ళవారికి కలిగిన ఆనందం ఎంత గొప్పదో మనకి ఈ పౌసకం ద్వారా మనకు అంచి తెలియజేస్తున్నాను. ఈ వయం అవయం ఉవయం ఇవరు మవరుం ఉవరుం యవయుం యవరుం తన్నుళ్ళే ఆహియుం ఆక్కియుం కాక్కుం అవయుల్ తని ముదలెమ్మాన్ కణ్ణపిరాన్ ఎన్నముదం సువయన్ తిరువిన్మణాళన్ ఎన్నుడై సూడలుడానే ఆళ్వార్ తిరువడిగలే శరణం.